పిరికివారు ఒకటి, బయటికి వెళితే ఏదైనా వస్తుందేమో, ఆహారం తీసుకుంటూ వస్తుందేమో, ఈ నీళ్లు త్రాగితే వస్తుందేమో, ఈ పానం తీసుకుంటూ వస్తుందేమో, ఈ వాతావరణం ద్వారా వస్తుందేమో అంటే అక్కడ ఎవరున్నారు? యోబు. ఏది వచ్చునని బహుగా భయపడుతున్నావు, అదే నా మీదకి వచ్చినది. నువ్వు భయపడ్డావంటే అదే నీ మీదకి వస్తావు. అమ్మో చీకటి కొంత దయ్యం ఉందంటే అదే వచ్చేస్తావు రాత్రిపూట. స్తోత్రం. చీకటి లేదు, ఏది లేదు, అక్కడ యేసు ఉన్నాడు. మనమే వెలుగన్నప్పుడు వెలుగైన యేసు ఉంటాడు అన్నమాట. హల్లెలూయా. అందుకే ప్రభు సందర్భంలో చెప్పారు, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక. నీ విశ్వాసం ఉంటే విశ్వాస ప్రకారం జరుగుతుంది, అవిశ్వాసం ఉంటే అవిశ్వాస ప్రకారంగా జరుగుతుంది అన్నమాట. ఈరోజు మంచిదంటే మంచిదే, ఈరోజు చెడ్డదంటే చెడ్డదే. నువ్వు సందేహించావంటే సందేహంగా జరుగుతుంటుంది, నమ్మకంతో వెళ్ళిపోయావంటే అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అందుకే పరమగీతలు మనం ఏం చదువుతున్నాం 3వ అధ్యాయంలో, నేను ఇప్పుడే లేచేదను, ఇప్పుడే, రేపు కాదు ఎల్లుండి కాదు, ఈ సమయంలోనే నేను లేచేదను. దేనికోసం? ఆత్మీయ జీవితంలో వైరాగ్యం ఉండటానికి, దైవిక స్వస్థతలో ఉండటానికి, పట్టుదలగా ఉండటానికి, వైరాగ్యంగా ఉండటానికి, పౌరుషముగా ఉండటానికి. దేనిలో ఉండాలి? పౌరుషం. శరీరంలో కాదు, శరీరంలో రోషం వస్తుంది ఒక మాట అంటే 10 మాటలు చెప్తారు, ఒక దెబ్బ కొడితే 4 దెబ్బలు కొడతారు, దానిలో చూపిస్తారు రోషం. అలాంటి రోషంతో ఉంటే మనుషులు పరలోక రాజ్యం వెళ్ళరు. దెబ్బలు తినాలి, ఇంకేంటి తిప్పించుకోవాలి. ఆత్మీయ జీవితం ప్రభువా నేను మీవలే మారాలంటుంటుంది, యేసువలే మాటానికి వైరాగ్యం పౌరుషం చూపించాలి. దేవుని స్తోత్రం. కనుక వ్యాధి రోగం అటువంటిది దేవుని ద్వారా రావటం లేదు. ఎవరి ద్వారా వస్తాం చెప్పండి, వెనుకున్న వాళ్ళు చెప్పండి, వినపడతలేదు సిస్టర్స్. సాతాను ద్వారా వస్తుందన్నమాట. తదుపరి ఇంకా దేని ద్వారా వస్తుందో చెప్పండి. ఒకటి, సాతాను తిన్నగా వచ్చి శోధించడం వలన. 2వదిగా దేవుని న్యాయ తీర్పు. 3వదిగా ఏంటి? శబ్దంగా చెప్పండి, అశుభ్రత. శుభ్రం లేకపోతే, శుద్ధి లేకపోతే, పరిసరాలను కూడా అశుభ్రంగా ఉంటే దాని ద్వారా వ్యాధులు రోగాలు వస్తాయి. తదుపరి ఇంకేంటి చెప్పండి? కొన్ని పనుల వలన మనుషుడు అస్వస్థగా మార్చబడతాడు. పాపం వలన వ్యాధులు వస్తాయి. దేవుని స్తోత్రం. అందువలన ఇవన్నీ ఒకే దాని ద్వారా వచ్చిన వ్యాధులు అని చెప్పి చెప్పడానికి వీల్లేదు, ఒక్కొక్క అనుభవం మూలంగా వస్తాయి. దేవుని దగ్గర వచ్చిన చర్చుడి తీర్పు. దేవుని స్తోత్రం. ఇంకోటి ఏంటి? పరిశుభ్రత లేకపోవటం వలన. ఇంకోటి పాపం వలన. 4వది ఏంటి? సాతాను తిన్నగా వచ్చి శోధిస్తాడు. ఈ 4 కూడా మనం ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఏ విధంగా చెప్పండి, ఏ విధంగా ఉండాలి మనం? ఇంకా మీరు నేర్చుకోలేదు. అందుకే అవి కూడా ఏం చేస్తాను మనల్ని, వీటిలో MBBS కోర్సు వీళ్ళు నేర్చుకోలేదు అని చెప్పి అవి వస్తామన్నమాట, వెంబడిస్తున్నాయి. ఏం కావాలి మనకి? పౌరుషంతులుగా మార్చబడాలన్నమాట. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు ప్రభునందు నిద్రించారు. వారు చెప్పేవాళ్ళు వ్యాధులు వెళ్ళిపోనని చెప్పేవాళ్ళు కాదు. ఏం చెప్పేవాళ్ళు? వ్యాధులు రండి, ఓ రోగాలు రండి రండి రండి. ఇంకోటి ఏంటి? మరణం రమ్మని చెప్పి ఆహ్వానించేవాళ్ళు. మనం చెప్తాం అలాగో చెప్తావా? ఓ మరణమా రా, వస్తుందా? భయపడదు. వ్యాధి రోగాలు అన్నీ రండి, సమస్యలు అన్నీ వచ్చేయండి అని చెప్పేవాళ్ళు ఎవరిని ఉన్నారా? మీ చేతుల భగ్యతను చూద్దాం. వ్యాధులు రోగములు సమస్యలు శ్రమలు కష్టాలు ఇంకేంటి మరణము ప్రేమతో ఆహ్వానించేవాళ్ళు, ధైర్యంగా ఉన్నవాళ్ళు చేతులెత్తిన చూద్దాం. మేము రోజు పిలుస్తూ ఉంటాం రమ్మని, కానీ రావటం లేదని చెప్పి చేతులు పైకెత్తని చూద్దాం. మనం ఎంతగా ఉండొచ్చు చెప్తుంటే ఎలా ఉంటుంది? ఎంతగా ఉండొచ్చు. ఆయన ఆ విధంగా చెప్పారు. మనం చేస్తాం ఉన్నట్లు ఏం చేస్తున్నాం?
ఎలుపమని చెప్తున్నాం, ఎలుపో అని చెప్పి, ఎలుపో ఏసునాలు ఎలుపో అని మనం ఎలుపమని చెప్తున్నాం. ఆయన చెప్పారు రమ్మని చెప్తున్నారు. రమ్మని చెప్తే ఇంక వస్తుందా? బలవంతుడైనటువంటి మనుషుడు బలహీనుడు అయినటువంటి మనుషుని చూసి రమ్మని చెప్తే వస్తాడా? రాడు మాట. ఇంకెక్కడ వస్తాడు? రమ్మన కానీ పారిపోతాడు. స్తోత్రించదము. స్తోత్రాబ్ 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 స్తోత్రాబ్. ప్రైజ్ ది లార్డ్. సభాత పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం క్లాసులు ఈరోజు నుండి ప్రారంభించబడును. ఇంగ్లీష్ మీడియం ఇంతవరకు లేదు కాబట్టి ఈ రోజు నుంచి ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రారంభించబడిన కనుక తల్లిదండ్రులు సహకరించి మీ పిల్లలందరూ కూడా తప్పనిసరిగా పంపించాలి. ప్రభావిదికి మనకి సహాయం చేయడుగా స్తోత్రించదము. స్తోత్రాబ్ 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 స్తోత్రాబ్. సపాత్ పాఠశాల ఉపాధ్యాయుల కొరకు మేము పేరును నిర్ణయించి మేమే వ్రాసి ఉన్నాం. ఇది దాన్ని వెల్లడి చేయలేదు కనుక పరిశుద్ధాత్మాభిషేకం పొంది దైవిక స్వస్థతను అనుభవిస్తూ మంచి సాక్ష్యం కలిగినటువంటి విశ్వాసులు ఈ ఆరాధన ముగించబడిన తర్వాత మీ పేర్లు ఉపాధ్యాయులుగా ఉండటానికి ఇవ్వాలని చెప్తే ఎలా మేము చెప్తున్నానో మీరేం చేస్తున్నారు? ఆ విధంగా వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభు చిత్తం అయితే వచ్చే వారం మీ పేర్లు ప్రకటించబడదు కాబట్టి అప్పుడు తప్పనిసరిగా రావాల్సి వస్తుంది. దానికి ముందుగానే మనపూర్వకంగా మీ పేర్లు మాకు ఈ ఆరాధన అయిపోయిన తర్వాత వ్యక్తిగతంగా వచ్చి సంప్రదించి ఇవ్వాలి. మీరు బాప్తిసం తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళకి బాప్తిసాలు కూడా ఇవ్వబడతాయి. బాప్తిసానికి సిద్ధపడిన వాళ్ళు సిద్ధంగా ఉన్నవాళ్ళు దయచేసి మీ చేతులు పైకెత్తండి. రాత్రి వచ్చి తెలియపరిచారు ఇద్దరు. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత మీ పేర్లు ఇవ్వాలి, ఇస్తేనే ప్రకటన చేస్తాం, ప్రార్థన చేస్తాం. బాప్తిసం తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు మీ పేర్లు మీ విలాసం మాకు ఇచ్చినట్లయితే ఏ రోజు బాప్తిసం అనేది మీకు తెలియపరుస్తాం. కాబట్టి యథార్థమైన ఆత్మను గుంపు జనాంగా నీటి బాప్తిసం కొరకు సిద్ధపరచట్లుగా స్తోత్రించదము. స్తోత్రాబ్ 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 స్తోత్రాబ్. ఇప్పుడు ప్రార్థన విన్నపం. నిర్గమకాండం 15:26 చదువుకుందాం. దేవుడు తన ఆలోచన చొప్పున మన అందరితో కూడా మాట్లాడి తన వాక్కు ద్వారా మాట్లాడి అదే వాక్కు ద్వారా స్వస్థపచ్చుడుగా అనే శక్తివంతముగా కిరిచినట్లుగా మనం స్తోత్రించదము. స్తోత్రాబ్ 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 స్తోత్రాబ్. ప్రభు యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి వారిని విడిపించి ఎర్ర సముద్రం దాటింపు చేసి వారిని అరణ్య మార్గంలో నడిపించినటువంటి విధానం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 430 ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల వాళ్ళు ఫరో యొక్క దాస్యం క్రింద బానిసలుగా వాళ్ళు వ్యక్తి చాకరి చేత వాళ్ళు జీవించినట్లుగా మన గ్రంథంలో తేటగా చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ సందర్భంలో దేవుడు వారి యొక్క మొరను విని ఆలకించి వెట్టి చాకరినటువంటి బానిసత్వం నుంచి వాళ్ళని విడిపించడానికి మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక వారు 430 ఇంచుమించుగా వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు చివరిగా వారు దేవాది దేవుని గురించి తెలుసుకుని వారు దేవునికి మొరపెట్టారు. వారి కన్నీరు కార్చారు. నిట్టూర్పు విడిచి హృదయపూర్వకముగా దేవుని వైపుకు తిరుగుట చేత దేవుడు ఒక మొరను ఆలకించి వారిని ఐగుప్తు అనేటువంటి లోకము నుంచి వారిని
విడిపించినట్లుగా మనం చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. తదుపరి దేవుడు వారిని అరణ్యములో నడిపించినప్పుడు మరలా వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఐగుప్తులో అనేటువంటి లోకములు ఉన్నప్పుడు ఐగుప్తులందరూ కూడా చీకటిగా ఉన్నది, ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా వెలుగ్గా ఉంది. మూడు మారులు ఫరో ఇక రాజు తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. మూడు సార్లు దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. మొత్తం ఆరు సార్లు కఠినంగా మార్చబడి చేత జనులను పోనివ్వకుండా ఆపివేశాడు. దేవుని స్తోత్రం. తదుపరి దేవుడు తెగుళ్ళ ద్వారా తను తాను మహింపరచుకొని ఇస్రాయేల్ ప్రజలను విడిపించుటగా చూడగలుగుతున్నాం. ఇస్రాయేల్ ప్రజలు అన్నప్పుడు దేవునికి వారు సొంత జనము లేక స్వాస్థ్యం, తన సొంత జనము కొరకు దేవుడే వాళ్ళ పక్షంగా యుద్ధం చేసి వారిని ఐగుప్తుని లోకానుంచి విడిపించి ఎర్ర సముద్రం దాటింపు చేసి ఆ యొక్క సముద్రం కూడా శత్రులందరూ కూడా సేనలందరూ కూడా ఫరో సైన్యందరూ కూడా నశింపు చేసి అరణ్యంలోనికి తీసుకొచ్చారంటే దేవుని ఉద్దేశం, దేవుని బిడ్డల పట్ల ఉండుటి చేత వారిని నడిపించిన అనుభవం అనేక సందర్భాల్లో మనం విన్నాం. దేవుని స్తోత్రం. అందునిమిత్తమై మరలా మరలా దేవుడు వారికి ప్రవక్తల చేత నడిపింపు వారి చేత జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన విధులను ప్రమాణములను ఆజ్ఞలను కట్టడలు ఇవన్నీ కూడా గైకొనమని మరలా మరలా చెప్పడం గల కారణం ఏంటంటే మరలా మనుషుడు దేవుని ఉగ్రతకు దైవోగ్రతకు పాత్రుడుగా మార్చబడకుండా తిరిగి రోగిగాను శాపగ్రస్తుడుగాను మానమునకు అర్హుడుగా మార్చబడకుండా మరలా మరలా హెచ్చరిక చేస్తున్నారన్నమాట. అందుకే వాటిని జ్ఞాపకం చేసుకొని చెప్పి దేవుడు వారికి తెలియపరుస్తున్నారు. అందునిమిత్తమే ఐగుప్తులో కలగజేసినటువంటి రోగములలో ఏది మీకు రానియను అని చెప్పి దేవుడు మనుష్య వర్గానికి అంటే ఇస్రాయేల్ ప్రజలకు ఆయన చెప్పాడు. ఇతర ప్రజలకు కాదు, అన్యులకు కాదు, ఇతరులకు కాదు, ఎరగిన వారు కాదు, ఎవరికి ఎరిగిన వారికి. ఇస్రాయేలీయులు అన్నప్పుడు వారి సొంత జనము, దేవునికి వారి స్వాస్థ్యం, పరలోక రాజ్యంలో వాళ్ళు వారసులు. దేవునికి స్తోత్రం. ఇస్రాయేల్ అన్నప్పుడు ఆత్మానుసారముగా రక్షణ పొందిన దేవుని బిడ్డలైన మనము ఇస్రాయేల్ అంటున్నాం. హల్లెలూయా. ఇస్రాయేల్ ప్రజలైనటువంటి వారికి మారుమనస్ పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారికి ఈ వాగ్దానం వాళ్ళకి సొంతం. ఈ వాగ్దానం బట్టి మనం సవాల్ చేయొచ్చుమాట. ఒక న్యాయస్థానంలో కోడ్ ప్రకారంగానే చట్ట ప్రకారంగా కోడ్ ఉంటుంది. ఒక్కొక్క కేసు కూడా ఒక్కొక్క కోడ్ ఉంటుంది అన్నమాట. దాన్ని వెతికి పరిశీలన చేసి బాగా క్షుణ్ణంగా తెలుసుకొని ఆ కోడ్ ప్రకారంగా ఆ చట్ట ప్రకారంగా వాళ్ళు న్యాయవాదులు వాదిస్తారు. కోడ్ లేకుండా చట్ట ప్రకారంగా కోడ్ లేకుండా వాదించడం వీల్లేదు అన్నమాట. ప్రతిదాని కూడా కోడ్ ఉంటుంది అన్నమాట. వారు వాదించడానికి ఒక అవకాశం ఉంటుంది అన్నమాట, ఒక ఉద్దేశం ఉంది, దాన్ని బట్టి వాళ్ళు వాదించగలుగుతారు. దేవుని స్తోత్రం. వాళ్ళు అప్పుడు సవాల్ చేయగలుగుతారు, కేసులో జయం పొందుతారు. ఆ విధంగానే మనకు కూడా ఒక కోడ్ ఉందన్నమాట. వ్యాధిగ్రస్తులకి, రోగులకి, బలహీనలకు కూడా ఏముంది? ఏం కోడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చెప్పని శబ్దంగా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇది మంచి సీజన్ అన్నమాట. వేసవికాలం అంటేనే సీజన్. ఎక్కడ చూసినా వడగాల్పులకు ఎంతోమంది తీక్షమైన వేడి. ఈ రాజమండ్రిలో 40 డిగ్రీలు, 38 అలాగుంటుంది. కొన్ని కొన్ని ప్రాంతం 45, 43, 42, కొన్ని ప్రాంతాలు 50, ఆస్ట్రేలియా ప్రాంతంలో ఇంచుమించుగా 70 డిగ్రీలు. దేవుని స్తోత్రం. ఇంకే విధంగా ఉంటుందో చూడండి. ఇటువంటి ఏడులో ఎండలో ఎంతోమంది జీవిస్తున్నారు, ఎంతోమంది మానేస్తున్నారు. చిన్నవారు, వ్యాధిగ్రస్తులు, వృద్ధులు ఎంతోమంది మానేస్తున్నారు. దేవుని స్తోత్రం. అయితే దేవుని వాగ్దానం ఎవరికి? లోకస్తులుగా, దేవుని బిడ్డలుగా. చెప్పండి, ఇస్రాయేల్ ప్రజల మనకే సొంత మాట, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని జంతువులతోనో వృక్షాలతోనో జీవులతో చెప్పలేదన్నమాట. ఎవరితో చెప్తున్నారు?
ఎవరితో? మనుష్య వర్గముతో, ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నారు, హల్లెలూయా, నిన్ను స్వస్థపరిచేవాడు నేనే. ఈ వాగ్దానం బట్టి మనం సవాలుగా తీసుకుని ఈ వాగ్దానం పట్టుకుని హక్కుతో మనం ఏం చేయొచ్చు? అడగటానికి ఈ వాక్యం మనకు ఆధార మాట. దేవుని స్తోత్రం. ఐగుప్తులకు కలగజేసిన రోగములో ఏది కూడా మీకు రానియను. దేవుడు చెప్పినటువంటి మాట అసత్యం కాదు. కొంతమంది దేవుని వాక్యం అంటే ఏదో లేవు రాశారు, ఎవరో రాశారులే, అందులో ఏముందనుకుంటారు. చదవండి యోహాను సువార్త 1:1 చదవండి. ఈ వాక్యం అంటే ఎవరు చెప్పండి? దేవుడే ఉండెను. వాక్యము దేవుని ఎద్దును, ఆ వాక్యము దేవుడే ఉండెను. ఇప్పుడు దేవుడే మనుషులతో నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఆయా వ్యాధి బట్టి, ఆయా రోగంలో బట్టి ఏం చేస్తారు? పరీక్షించి మందులు ఇస్తారు. ఇది కూడా ఏ సీజను? వ్యాధులు రోగములు ప్రబలుతున్నటువంటి ఐగుప్తునే లోకం. వర్షాకాలం వచ్చిందంటే దాన్ని తగిన రోగాలు వస్తాయి. అతిసార రోగములు, వ్యాధులు, విరోచనాలు, కలరా, ఇవన్నీ కూడా వర్షాకాలం వచ్చేటువంటి రోగాలు. మలేరియా జ్వరం, టైఫాయిడ్, ఇవన్నీ కూడా వర్షాకాలం వచ్చే వ్యాధులు, అంటువ్యాధులు. వేసవకాలం ఎండ దెబ్బలు, రాత్రి వెన్నెల దెబ్బ, దాన్ని తగినటువంటి రోగాలు, తాపకరమైన జ్వరం, మసూచి, ఎయిడ్స్ వ్యాధులు, సార్స్ వ్యాధులు, ఆ విధంగా అనేక రకాల వ్యాధులు, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ కూడా ఏంటి? రోగము అనేటువంటిది ఎక్కడ పుట్టింది? శాపములో నుంచి పుట్టిందన్నమాట. శాపం, శాపములో ఒక కార్యాలే ఈ రోగాలు. అందుకని మన జీవితంలో ప్రభు రాకడ వరకు, వెళ్ళే వరకు, క్రీస్తులోని నిద్రించే వరకు రోగము వ్యాధులు రాకుండా మనం ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులను, ప్రమాణాలను అనుసరించి నడవాలి. నడవకపోతే వస్తాయి, నడిస్తే రావు. హల్లెలూయా. 121 కీర్తన 4 చదండి. ఇజ్రాయేలును కాపాడువాడు కొనుక. 6 పగలు ఎండ దెబ్బ అయినను, పగలు ఎండ దెబ్బ అయినను తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. దేవుని స్తోత్రం. పగలు ఎండ దెబ్బ ఉన్నది. ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? లోకములో ఉంది. ఐగుప్తనే లోకములో ఎండ దెబ్బ ఉన్నది, వెన్నెల దెబ్బ ఉన్నది. ఎవరికి? వాళ్ళకి, లోకస్తులకు. దేవుని వాగ్దానమును నమ్మని వాళ్ళకి, దేవుని వాగ్దానమును విశ్వసించిన వాళ్ళకి, ఎరగిన వారికి, విశ్వసించిన వాళ్ళకి, చేర్చుకున్న వారికి, వాళ్ళకే. వాళ్ళ క్రైస్తువులైనా, దేవుని ప్రేమించిన లోక ప్రజలకి ఎండ దెబ్బ, వడగాల్పులు, జ్వరములు, రోగములు, ఆ విధంగా దేవుని నమ్మిన వాళ్ళు కూడా రోగములు, వ్యాధులు, ఎండ దెబ్బలు, వెన్ను దెబ్బలు ఇవన్నీ వస్తున్నాయి. అప్పుడు ఇద్దరు అక్కడ సమానమే. అప్పుడు దేవుని మనం ఎలా బయలుపరుస్తాం? దేవుడు ఉన్నాడని ఎలా బయలుపరుస్తాం? దేవుడు ఉన్నాడు అని స్వస్థపచ్చ దేవుడు ఎప్పుడు బయలుపరుస్తాం మనం? రాకుండా ఉండి చేయించాలి. రెండవదిగా వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన ద్వారా. రెండవదిగా వాగ్దానం పట్టుకుని మనం ఎదిరించి పౌరుషంతులకు నిలబడి వాక్యాన్ని అప్పగించుకుని దాని ద్వారా స్వస్థత పొంది దేవుడు ఉన్నాడు, నన్ను స్వస్థపచ్చిన దేవుడు ఉన్నాడని చెప్పి దైవిక స్వస్థత ద్వారా మనం పొందిన అనుభవాన్ని చెప్పినప్పుడు దేవుడు ఆయనను మనం నిరూపిస్తున్నమాట. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, యెహోవా అంటే అర్థం ఉన్నవాడని అర్థం మాట. ఆయన ఉన్నవాడిని నిరూపిస్తున్నాం. ఎప్పుడు? జీవితంలో మనం అనుభవించిన తర్వాత నిరూపిస్తున్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వ్యాధులు రోగములు ఇవన్నీ కూడా శాపం వలన వస్తున్నాయి. ద్వితీయోపదేశకాండం 20:15 మనం చూస్తే ఈ రోగము శాపం నుంచి కలగ చేయబడింది మనం చదువుతున్నాం. చదవండి. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట
వినని ఎడల వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. చాలు, ఈ శాపములన్నీ కూడా నీకు సంభవించును. కావాలా శాపాలు? తలనొప్పి, కడుపు నొప్పి, ఇంకేంటి, పక్షవాయువు, చాందర్ రోగులు, కుష్ఠరోగం, కళ్ళు మస్కలు, చెవి వినికిడి వినపడదు, మోకాళ్ళ నొప్పులు, క్షయవ్యాధి, ఆస్మా వ్యాధి, అల్సర్లు, పక్షవాయువు, కుంటి, మూగ, గుడ్డి, గూనితనం, ఆ తర్వాత అనేక రకాలైన వ్యాధులు, జ్వరము, తాపకరమైన జ్వరం, సార్స్ వ్యాధులు, మలేరియా వ్యాధులు, రోగములు, రుగ్మతలు, ఇవన్నీ కూడా ఎక్కడవుతున్నాయి? ప్రారంభమవుతున్నాయి శాపం. గుర్తుపెట్టుకుని ఒకటే, పాపము వలన శాపం ప్రవేశిస్తుంది, శాపం వలన రోగం. ఇవన్నీ కూడా దేవుని బిడ్డలకు వస్తాయని చెప్పి వ్రాయపడలేదు అన్నమాట. దేవుని బిడ్డలు రాకూడదని చెప్పి హెచ్చరిక వ్రాయబడింది అన్నమాట. హెచ్చరిక వంతెన ప్రమాదముగా ఉన్నది కాబట్టి భారీ వాహనములు వెళ్ళకూడదని రాస్తారు. పర్వాలేదు ఎవరు లేరులే అని చెప్పేసి భారీ వాహనం వెళ్ళిపోయినాక ఏమవుతుంది? వంతెన బలహీనంగా ఉంది కాబట్టి పడిపోద్ది అన్నమాట, కూలిపోద్ది. ముందుగా హెచ్చరికలు జారీ చేస్తారన్నమాట. కరువు పోస్టులు రాసి ఉంటుంది, కరువు పోస్టులు రాస్తారు. వంతెన బలహీనంగా ఉంది కనుక భారీ వాహనంలో పోకూడదు అని ఎన్ని హెచ్చరికలు చేసినా పర్వాలేదులే, ఏం కాదని చెప్పి వెళ్ళిపోయాను, గుడ్డికి వెళ్ళిపోయాను అనుకో, జరిగేది ప్రమాదం జరుగుతుంది అన్నమాట. కనుక దేవుని వాక్యం కూడా ఏమైనా హెచ్చరికిస్తుంది, నీవు వినని ఎడల చెవులు మూసుకుని పర్వాలేదులే, దేవుడు దేవుడే, మందులు మందులే, దేవుడే జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానం వలన మనుషుడు మందులు కనిపెడుతున్నాడు, కాబట్టి ఈ బాధను సహించుకోలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం అనే ఉద్దేశంతో నువ్వు అలా క్రియ చేసినట్లయితే, దేవుని వాక్యం మందులు ఉపయోగించినట్లయితే దేవుని వాక్యం అంగీకరించదన్నమాట. అందుమితం ఇక్కడ ఐగుప్తులో కలగజేసే రోగములో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పి దేవుడే ఈ ఉదయకాల సభలో నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఐగుప్తులకు అంటే లోకములైనటువంటి వ్యాధులను, రుగ్మతలు, తెగుళ్ళు అనేకమైన దేవుడు పంపాడు. అయితే ఇస్రాయేల్ ప్రజలకి ఐగుప్తులు ఉన్నప్పటికీ వాళ్ళకి వ్యాధి లేదు, రోగం లేదు, తెగుళ్ళు లేదు. ఐగుప్తులందరూ కూడా చీకటి. ఇస్రాయేల్ ప్రజలకు ఎలాగుంది? వెలుగ్గా ఉందన్నమాట. కనుక ఈ లోకములో అనేక రకమైన వ్యాధులు, రోగములు ఇవన్నీ కూడా ప్రబలుతున్నప్పుడు ఎంతోమంది దాని ద్వారా చనిపోతున్నారు, మానేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుని స్వస్థత లేక, విడుదల లేక, కడుపు నొప్పి తాళలేక, ఎంతోమంది వారి యొక్క వ్యాధులు, రోగములు స్వస్థ లేక ఎంతోమంది ఆ విధంగా ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు, ఎంతోమంది వైద్యశాలలో చనిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా ఏంటి? శాపం. వ్యాధి రోగం అనేది ఉంటుంది, శాపం వలన ఇవన్నీ కూడా బయలుదేరుతున్నాయి, పాపం వలన బయలుదేరుతున్నాయి. కొంతమంది యేసు క్రీస్తు ప్రభు యవనస్తులు కనుక ఆయన మరణించాడు కదా, కాబట్టి మనం కూడా మరణించవచ్చు కదా అనుకుంటారు. యేసు ప్రభు పాపుల చేత చంపబడ్డాడు, ఆ విధంగా మరణించాలని చెప్పి ప్రాణం పెట్టి రమ్మని దేవాది దేవుడు తండ్రి కుమారుని యేసు ప్రభుని ఈ లోకాన పంపించారు. దానిలో ఒక శ్లోకం ఉంది, అహం యజ్ఞోస్మి అన్నప్పుడు అహం, ఓం అన్నప్పుడు దేవుడు, అహం అన్నప్పుడు ఆయన నుంచి వచ్చిన వాడు దేవుని కుమారుడు. ఈ అహం అనే దేవుడు ఆ విధంగా యజ్ఞం అవ్వాలని చెప్పి వేదాల్లో వ్రాసి ఉందన్నమాట. అహం యజ్ఞోస్మి అనగా యజ్ఞమే రక్షించను. ప్రభు యేసుక్రీస్తు, అహం అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు, కుమారుని యేసుక్రీస్తు ప్రభు యజ్ఞం అయితేనే ఆ యజ్ఞని ఏం చేస్తుంది? రక్షింపగలుగుతుంది. ఆ యజ్ఞం వలన, సిలువలో దహించుకుంటే వలన, ఆయన ప్రాణం పెట్టుడి చేత, దాని చేత నీకేముంది? ఉదయకాల సమయంలో స్వస్థత ఉంది. హల్లెలూయా. యజ్ఞంగా మార్చబట్టి వలన మనం ఈ స్థలంలో కూర్చుని కలిగి ఉంటున్నాం. దేవుని స్తోత్రం. కనుక యవన ప్రాయంలో యేసు ప్రభు మరణించాడు కాబట్టి యవన ప్రాయంలో మన ఎందుకు చనిపోకూడదని కొంత ప్రశ్న వేస్తున్నారు. యేసు ప్రభు చంపబడటానికి ఈ లోకానికి వచ్చారు. రక్త ప్రోక్షణ కొరకు, రక్తము ప్రోక్షించబడకపోతే మనకు పాప క్షమాపణ లేదు, ఆయన మరణించపోతే పాప క్షమాపణ లేదు. దాని కొరకే ప్రభు యేసుక్రీస్తు పంపబడ్డాడు. కానీ యవన కాలం మనం చనిపోవాలనే ఉద్దేశం కాదు.
అందుకే యవనకాలం చనిపోవడం దేవుని చిత్తం కాదు. దేవుని స్తోత్రం. సేవ చేస్తూ యవన ప్రాయంలో చనిపోవడం దేవుని చిత్తం కాదు. కానీ యేసు ప్రభు చంపబడటానికి లోకానికి వచ్చారు, యజ్ఞంగా మార్చబడికి లోకానికి వచ్చారు. దేవునికి మహిమ కలను గాక. అందు నిమిత్తమై కొంతమందికి భావన అలాగుంటుంది, వ్యాధితో ఉంటే ఆ వ్యాధుల నుండి ఏం చేసుకోవచ్చు, మనం శుద్ధీకరించుకోవచ్చు. వ్యాధి ద్వారా పరిశుద్ధపరచబడి చనిపోతే పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అనుకుంటారు. అది దేవునికి వాక్కు అనవగా ఆ విధంగా వ్రాయబడలేదు. రోగిగా ఉంటే దేవుని చిత్తమే కాదన్నప్పుడు, రోగిగా ఉండి మంచంలో ఉండి తీసుకుంటూ శుద్ధీకరించుకుంటూ నేనేం చేస్తాను, ప్రభు నన్ను తీసుకుంటే నేను మానేస్తే ప్రభురాడికి వెళ్ళిపోతాను, పరలోక రాజ్యం వెళ్ళిపోతాను, అది తప్పైన ఉపదేశం. అలాగ వీలు కాదన్నమాట. దేవుని గ్రంథం మనకు అంగీకరించబడదన్నమాట, ఆధారం లేదు. రోగిగా ఉంటే ఆయనకి ఇష్టం లేదు, రోగిగాను వ్యాధిగ్రస్తుడుగాను ఉండటానికి చిత్తమే కాదు. ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? శాపం వలన, పాపం వలన, రోగము, వ్యాధి, బలహీనతలు ఇవన్నీ కూడా వినని ఎడల ఇవన్నీ కూడా వచ్చి నీకు ఏమవుతున్నాయి, నీకు ప్రాప్తించును. అందువలన రోగి వ్యాధిగ్రస్తుడు ఏం చేయను, ఐగుప్తులు కలగజేసిన రోగములో ఏది నీకు రానియనని చెప్పారు. రానియనని చెప్పిన తర్వాత మరలా రోగము వ్యాధి రావడానికి గల కారణం ఏంటి? ఎక్కడో మనుషుడు ఆ యొక్క విధులను ప్రమాణములను మీరుటి చేత, ఆజ్ఞను అతిక్రమించడం చేత, విశ్వాసం ఉంచకపోవటం వలన మరలా రోగము వ్యాధి ప్రవేశించింది. ఆజ్ఞ అతిక్రమే పాపం. దేవుని వాక్కును విశ్వసించడం వలన, యేసు 2000 సంవత్సరాల కిందట నా కొరకు యజ్ఞంగా మార్చబడ్డారు, గాయపరచబడ్డారు, పంచగాయలను పొందినారు, నా శాపము నా పాపమును యేసుక్రీస్తు ప్రభు సిలువలో వహించుకుంటే చేత నా శాపము నా పాపము నా రోగము అన్ని కూడా యేసు ప్రభు తీసివేశారని చెప్పి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. శాపగ్రస్త సిలువలో వేలాడుతున్న ప్రతివాడు కూడా ఎవరో శాపగ్రస్తని వ్రాయబడింది. గలతలకు రాసిన పత్రిక 3:14 చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగొటకై క్రీస్తు మన కోసము శాపమై. ఎవరి కొరసు? మన కొరకు శాపమై అంటే మూల భాషలో చూస్తున్నాం శాపగ్రహి అయి. శాపగ్రహి అయి మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఎక్కడి నుంచి? ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుంచి మనల్ని విమోచించారు. ధర్మశాస్త్ర సంబంధంగా మనం చూస్తే అందరం శాపగ్రస్తులమే. ఇటువంటి శాపగ్రస్తం నుంచి శాపగ్రహి అయినటువంటి యేసు ప్రభు మన కోసం శాపగ్రహిగా ఆయన సిలువలో వేలాడి ఉంటున్నాడు. ఆయన వేలాటు చేత మన శాపాన్ని అతడు భరించుకున్నట్టు చేత, మన పాపమును అతడు భరించడం చేత, మనుషుని శాపం అతడు భరించడం చేత, మనుషుని రోగం అతడు భరించడం చేత, ఇప్పుడు మనకేమి లేదు చెప్పండి, రోగము వ్యాధి ఏది కూడా లేదు మాట. ఎందుకని? ఆయనే మన కొరకు శాపగ్రహి అయి అని చెప్పి మనం చదువుతున్నమాట. ఎవరి కొరకు? నా కొరకు ప్రభు యేసుక్రీస్తు 2000 సంవత్సరముల కిందట ఆయన శాపగ్రహి అయి అని చెప్పిన వాళ్ళు చేతులు పెద్ద హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీవు ఆ వాక్కు నమ్మినట్లయితే ఈ కూటమి ముగింపులో ఇక్కడ ఒక్కరు కూడా నాకు అస్వస్థత ఉన్నదని ఎవరు కూడా చెప్పలేరన్నమాట. దేవుడు మన మధ్యలో సంచరించినాడు, ఆయన మన స్వస్థపరచు యెహోవాగా సంచరిస్తున్నాడు. అందు నిమిత్తమే నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని చెప్పి చెబుతున్నాడు. పగలు ఎండ దెబ్బను, అది ఎటువంటి ఎండ అయినప్పటికీ, ఎన్ని డిగ్రీలు ఉన్నప్పుడు కానీ నీకు తగలకుండా ఉండాలంటే ఈ వాగ్దానం తీసుకుని వెళ్ళాలి నువ్వు. ప్రభువా, ఈ వాగ్దానం ఈ విధంగా వ్రాయబడింది, పగలు ఎండ దెబ్బను నీకు తగలదు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు, విశ్వసించిన వాళ్ళకి తగలదు. దేవుని స్తోత్రం. ప్రభువా, నేను వెళుతున్నటువంటి ప్రయాణంలో మీరు తోడుకొనండి. ఈ ఎండ దెబ్బ తగలదని మీరు చెప్పారు, మీ వాక్కు నేను నమ్ముతున్నానని చెప్పి నీవు బయలుదేరి వెళ్ళు. ఏమవుతుంది? ఎండ దెబ్బ నీకు తగలదమ్మా. విశ్వాసం లేకుండా వెళితే వస్తుందేమో అని వెళ్ళావో, నీ అడుగు పెట్టిన వెంటనే వచ్చేస్తామాట, అందులో సందేహమే లేదు. దేవుని స్తోత్రం. రాత్రి వెన్నెల దెబ్బ, రాత్రి పూట వెన్నెల్లో పడుకుంటే ఏమవుతుందంట? వెన్నెల దెబ్బ వస్తుంది, నిజమే. కానీ ఎవరికది? విశ్వసించిన వాళ్ళకి, విశ్వాసం ఉంచిన వాళ్ళకి వెన్నెలు దెబ్బ లేదు, ఏ దెబ్బ లేదు, ఎండ దెబ్బ లేదు, వెన్నెలు దెబ్బ లేనే లేదు మాట. దేవుడు నేటి వరకు కూడా ఆ విధంగా నన్ను ఆ విధంగా నడిపిస్తున్నాడు. నేను
దేవుని సన్నిధిలో మీ మధ్యలో సాక్షిగా ఉన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా సందర్భంలో మన విరోధం కొన్ని శక్తులు పోరాడుతున్నప్పుడు వెంటనే గ్రహించాలి, ఆత్మలో వెంటనే గ్రహించాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టి వాటిని ఎదిరించడం మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇక్కడ వచ్చిన క్రొత్తలో, ఇన్ఛార్జ్ తీసుకుని వచ్చిన క్రొత్తలో ఇంచుమించుగా నెల రోజులు, ఎవరికి తెలీదు, రమారమి నెల రోజులు పార్శ నొప్పిలాగా తల నుంచి ప్రారంభమైంది నొప్పి. ఈ భాగం అంతా నొప్పిలాగా ఉంది చూసాం. ఇంతవరకు ఆ విధంగా ఎక్కడ లేదని కొత్తగా ఉందని చెప్పి చూసాం, కానీ దుఃఖపడి సంతోషపడ్డాం, చాలా కొత్తగా ఉంది సరే కానీ అని పరీక్షించిన తర్వాత రెండు శక్తులు బయలుపరచబడి మాట. దేవుని స్తోత్రం. అప్పుడు వాడు చెప్పాను, నీ వల్ల కాదని చెప్పేసి అన్నమాట. నా సంగతి నీకు తెలీదు, విశ్వాసంలో మొండివాళ్ళలో నేను కూడా ఒకనే, నా సంగతి ఇంకా నీకు తెలియదు అనుకుంటా అని చెప్పేసి ఆ తలనొప్పి పార్శనొప్పి తీసుకుని ప్రార్థన చేయలేదు. జ్ఞాపకంతవరకు చూద్దామని చెప్పి అంతే, చూద్దామా అని చెప్పి అంతే, ఇంతే, చూద్దామా నా సంగతి నీకు తెలియదు అనుకుంటా అని చెప్పి అంతే. దేవుని స్తోత్రం. ఆ తర్వాత మన పాస్టర్ తీవ్ థామస్ గారు ప్రభువును నిద్రించినప్పుడు నవంబర్ మాసంలో మద్రాసు వెళ్ళి వాళ్ళు దర్శించి వచ్చే సమయంలో శరీరమంతా వేడి, ఆహారం తీసుకున్నాం తినటానికి మనసు లేదు. ఆ తర్వాత ఓ ప్రకటన కలిగింది, ఎందుకు మనం ఎలా ఉండాలని చెప్పి వెంటనే అక్కడ పైన పడుకుని నేను కింద దిగొచ్చేసి ఆత్మ నింపబడితే అంత లేచిపోతారు. టైం 9 దాటిపోయింది. అప్పుడు వెంటనే స్నానగదులకు వెళ్ళి రైల్లో అక్కడ తలుపులు వేసుకుని ఒకేసారి అన్యభాష మాట ఆత్మ నింపబడి వచ్చేసి అంతే. అది ఎటు వెళ్ళిందో తెలియదు. వెంటనే భోజనం చేసి అయిపోయింది. స్తోత్రం, రమహారమి నెల లోపు వరకు ఆ విధంగా ఉంది, అది నన్ను ఏం చేయలేదు. ఆ తర్వాత స్వప్నంలో సాతాన్ చెప్తుంది, నేను వెళ్ళిపోతానా అని చెప్పి వెళ్ళిపోయింది. స్తోత్రం, ఇంకెక్కడ ఉంటుంది. కనుక సవాల్గా మనం తీసుకోవాలి, ఉండు, ఎంతవరకు ఉంటావో ఉండు. దేవుని స్తోత్రం. పొమ్మని ప్రార్థన చేయకూడదు, ఎంతవరకు ఉంటావో ఉండు. ఉదాహరణగా తలనొప్పి వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేస్తారో కట్టు కట్టేస్తారు అన్నమాట, గట్టిగా లాక్ కట్టేస్తారు. అప్పుడు అర్థం ఏంటి, హా నా యొక్క సహోదరుడు, నా యొక్క సహోదరి ఎంత బాగా నాకు మర్యాద ఇస్తున్నారు చూడు, బయటికి వెళ్ళక లోపల ఉండమని చెప్పి ఏం చేస్తున్నారు, ఆగా కట్టుకట్టి లాగేసి పెట్టారు. ఎంత మర్యాద ఇస్తున్నారు, ఇలాగ ఇస్తే ఎంత బాగుంటుంది, అందరి దగ్గర వెళ్ళొచ్చు అని చెప్పి చూస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. తలనొప్పినకి మించిన శక్తి ఎవరుంది, ఎవరికి ఉంది చెప్పండి. లోకంలో ఉన్నవానికి నీళ్ళు ఉన్నవాడు ఎవరు, గొప్పవాడు. ఉన్న స్థలంలో ఆత్మ నింపబడితే అందరు లేచిపోతారు, ఏంటి బాబు కేకలని. బాత్రూమ్ లోపలికి వెళ్ళి వెంటనే ఆ శబ్దం ఈ శబ్దం కలిసిపోయింది మాట, ఒకటే ఆత్మ నింపుదల, అన్యభాషలో ఆత్మ నింపబడి వచ్చేసాం అంతే. ఈ టెలిఫోన్ తెలియదు, పొమ్మను కూడా ప్రార్థన చేయలేదు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పారు మాట. స్తోత్రం. ఆ విధంగా ఏది వచ్చినా ఎలిపో తీసో అని చెప్పి ప్రార్థన చేయం సాధ్యమంత వరకు. అది ఏం చేయాలి, అప్పగించుకొని చూద్దాం. ఒకరోజు చూద్దాం, రెండు రోజులు చూద్దాం, ఆ తర్వాత ఇక మూడో రోజు చుట్టానికి ఏమీ లేదు, మర్యాద లేదు మాట. ముందు చుట్టం వస్తే ఏం చేస్తారు, మంచి ఆహారం పెడతారు. రెండో రోజు కొద్దిగా నాణ్యత తగ్గిపోద్ది, మూడో రోజుకి ఏంటి ఇక మారిపోద్ది మాట, నా వెజిటేరియన్ వచ్చేస్తా మాట, వెజిటేరియన్ మారిపోద్ది. ఇంకా 4 రోజులు గొడవలు, అసమాధానం ఇంట్లో, దాన్ని బట్టి అర్థం చేసుకుంటారు మాట, ఓ ఇంకా అయిపోయింది మన సమయం అయిపోయింది, ఇంక వెళ్ళిపోయే సమయం ఆసనం ఏంది, వెళ్ళిపోతారు వాళ్ళు చెప్పకుండా. దేవుని ఇస్తూ అలాగను మన మర్యాద ఇవ్వకుండా ఉంటే ఏం చేస్తాడు, వాడందరూ వాడే పారిపోయి చూస్తాడు. మీరు రాసుకుని చూడండి, నేను చెప్పింది ఈరోజు రాసుకోండి. మీరు వ్యాధి కోసం రోగం కోసం ప్రార్థనే చేయొద్దు. దేవుని స్తోత్రం. ఏది ఒకవేళ ఉన్నప్పటికీ మన నిద్రించే సమయంలో ఉండాలి, ఆ తర్వాత వెళ్ళిపోవాలి. ఉదయం చూస్తే మనం ఉండకూడదు అన్నమాట. ఒకవేళ ఉంటే వ్యాధికి రోగానికి మనం బానిసలుగా కాదు ఉండాలని కాదు, భూమి మీద ఉన్నంతరం కూడా మనం ఎలా ఉండాలి, పరలోక రాజ్యం అనుభవం మనం జీవించాలి. హల్లెలూయా. ఓ వ్యాధి రా, మన రమ్మంటూ వచ్చిందా, రమ్మంటూ వచ్చిందా, వస్తుంది, విష్టింగ్కి వస్తుంది. ఏ విధంగా ఉన్నారో చూస్తుంది అన్నమాట, విశ్వాసం ఎలాగ ఉన్నారు, ఊగుతున్నారా లేదా. గాలి వేస్తే కొన్ని చెట్లు ఏమవుతాయి, ఈ చెట్టు నుంచి ఈ పక్క నుంచి ఆ పక్క ఊగుతా ఉంటే మాట, ఊగుతూ ఉంటే మన విశ్వాస పరీక్ష కోసం ఏం చేస్తూ ఉంటాయి, వచ్చి ఊపుతూ ఉంటాయి, పడిపోతారా నిలబడతారా. పొట్టు
గాలికి ఎగరబట్టే పొట్టేమవుతుంది, ఎగిరిపోతుంటుంది. ధాన్యం బియ్యాన్ని కూడా బరువుగా ఉంటాయి కాబట్టి కింద దిగిపోతాయి మాట. అప్పుడు నీలో ఉన్న విశ్వాసం ఎంతవరకు ఉంది, నిలబడతావా లేదా, 2 దినాలా 3 దినాలా నెల 5 నెలలా అని చెప్పి చూస్తుంది. చూసి చూసి పరీక్షించిన తర్వాత ఏం చేస్తారు, ఇక లాభం లేదు ఇంకా క్షీణించిపోతున్నాం అని చెప్పి అక్కడున్న వైద్యుడు చూడండి వైద్యశాల అక్కడ అని చెప్పి ఏం చేస్తావు, వెంటనే పట్టుకుని తీసుకెళ్ళిపోతాం. అప్పుడు ఏం చేయాలి నువ్వు, ఓ మానమా ఎక్కడున్నావు ఒకసారి రా అప్పగించుకో. దేవుని స్తోత్రం, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. దేవుని వాగ్దానం మనకు ఉంది, దాన్ని మనం పట్టుకోవాలన్నమాట. చదవండి మళ్ళా 26 వచనం చదవండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. దైవిక స్వస్థత కొరకు స్తోత్రం. కొంతమంది నన్ను గురించి చాలామంది తెలియదు, ఆ విధంగా ఇక్కడ ఉంటే రాజమండ్రిలో చాలామంది స్తోత్రం. కొంతమంది విశ్వాసం ఉన్న వాళ్ళు నిలబడతారు, మిగతా వాళ్ళందరూ కూడా పట్టుకుని వెళ్ళిపోతారు అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడే నన్నే మార్చేశాడు. హల్లెలూయా. కొన్ని కొన్ని ప్రాంతాల్లో శబ్దం చేసినా గొడవ చేసినా ఏదైనా వాళ్ళు అక్రమం కానీ అన్యాయం కానీ ఏదైనా ఉండి మాట వినకపోతే వాళ్ళు వెంటనే ఎక్కడేస్తాను తెలుసా, చెరసల్లో. మీరు విశాఖపట్నం అడిగితే చెప్పేస్తారు మరి నా గురించి. స్తోత్రం. ఒక సందర్భంలో ఒక సరైన విధంగా ఆరాధన రావటం లేదు. ఒక సండే స్కూల్ టీచర్, శనివారం రాత్రి వెళ్ళిపోయాం, బండిలు వేసుకొచ్చేసాం, లోపలేసేసాం. అబద్ధం కాదు, సత్యం మాట. తర్వాత నుంచి క్రమంగా రావటం ప్రారంభించాడు అన్నమాట. స్తోత్రం. అందువలన అటువంటి దేవుడు లేదు కాబట్టి ఇక్కడ అలర్ ప్రారంభించారన్నమాట. అలర్ చేయకూడదు. హల్లెలూయా. దైవిక స్వస్థతలో మనం నిలుచున్నప్పుడు దాని ద్వారా మనం పొందేటువంటి మేళ్ళు 3 రకాలున్నాయి. అందులో ఒకటి విశ్వాసము కట్టబడుతుందన్నమాట. దైవిక స్వస్థతలు అంటే అర్థమేంటి, మరణించినా సిద్ధమే, జీవించినా సిద్ధమే. అపోస్తలుని పౌలు ఏం చెప్తున్నాడు, చావు మూలముగానే సరే బ్రతుకు మూలముగానే సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవలని చెప్పి తెలియపరుస్తున్నమాట. హల్లెలూయా. అదే దైవిక స్వస్థత అంటే అర్థమేంటి. 2 పేరేంటి, పిల్లల రొట్టె. పిల్లల రొట్టె దైవిక స్వస్థత. 2 పేరు పిల్లల రొట్టె. దేవునికి స్తోత్రం. దీని కొరకు ప్రాణం పోయినా పర్వాలేదు అని నిలబడిందే వైరాగ్యంగా. అదే దైవిక స్వస్థలో నీవు చివరి వరకు నిలబడినట్లయితే విశ్వాసం ఏమవుతుంది, కట్టబడుతుందన్నమాట. హల్లెలూయా. విశ్వాసంలో నిత్యముగా అబ్రహాం చెబుతున్నాడు దాసులతో, నేను వెళ్ళి నేనును నా కుమారుడు వెళ్ళి బలి చెల్లించి మరలా మేము వస్తామని చెబుతున్నాడు. బలి చెల్లించే వ్యక్తి మళ్ళా వస్తాడా? కుమారుని బలి కొరకు దేవుడు కోరినప్పుడు బలి చేసి ఒక్కడే వస్తాడు, కానీ ఇద్దరు రారు. కానీ ఇక్కడ అబ్రహాం విశ్వాస సంబంధమైన మాటలు ఉపయోగిస్తున్నమాట. ఎలా చెప్తున్నాడు, మేము బలి చెల్లించి మరలా వస్తాము. అందరి మీద మనం ఎప్పుడు చూసినా విశ్వాస సంబంధమైనటువంటి మాటలు మనం ఉపయోగించాలన్నమాట. ఒక సహోదరు ప్రార్థన సహాయం కోరినప్పుడు ప్రార్థన చేశాం నిన్నటి దినమందు. సరే ఆ స్థలం దేవుడు అమ్మకాన్ని పెట్టాడు, అయిపోయింది పని వెళ్ళిపోమని చెప్పాం. ఏమంటే దేవుడు చూపించాడా అన్నారు. విశ్వాస సంబంధం యొక్క మాటలు మనం ఏం చేయాలి, ఉపయోగించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, దాన్ని ఘనపరుస్తారని చెప్పి పంపించామాట. ఆ విధంగానే దేవుడు అబ్రహాముకి విశ్వాసం ఏం చేశారు, ఘనపరిచారన్నమాట. వెళ్ళింది ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు మరలా విశ్వాసంలో ఆ యొక్క ఇస్సాకును పొందుకుని వచ్చాడు. విశ్వాసం అప్పగించాడు, విశ్వాసం పొందుకుని మరలా ఇస్సాకును తీసుకుని వచ్చాడన్నమాట. హల్లెలూయా. అందుకే విశ్వాసం ఏమవుతుంది, కట్టబడుచున్నది. ఇప్పుడు దైవిక స్వస్థతలో నిరీక్షణతో కొన్ని వేధం చేయాలి, ఎదురు చూడాలి. ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రాణం నాకెంత మాత్రమో ప్రియమైనదిగా ఎంచుకొనటం లేదు. నీ ప్రియమైనదిగా ఎంచుకుంటేనే వైద్యశాలకి పరిగెత్తాలి, మందులు ఉపయోగించాలి. ప్రాణం పోయినా పర్వాలేదు, నేనెవరు చేతున్నానో, నా జీవం క్రీస్తు యేసుని దాచబడి ఉంది, నా విశ్వాస జీవితం కట్టబడాలి. అప్పుడు విశ్వాసం మానించారనుకోండి ఎంత సాక్ష్యం ఉండదు చూడండి. మంచి పోరాటమును పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకుని కడముట్టించి తిని అప్పుడు ఆ వాక్యం పెడితే నిజముగా వాక్యమునకు తగిన జీవితం జీవించాలని చెప్పి దేవుడు ఏం చెప్తాడు, ఆమేన్ అని చెప్తాడు. హల్లెలూయా.
దైవిశ్వాసం నిలబడకుండా వైద్యశాలలో చనిపోయి పెట్టి చేయబడిన తర్వాత బ్యానర్ పైన పెట్టిపోయింటే మంచి విశ్వాసమును పోరాడి నాకు విశ్వాసమును కాపాడుకుంటే నేను చెప్తే దానిటువంటి అసత్యం రెండోది ఉందా చెప్పండి? లేదన్నమాట. సాతాన్ నవ్వుతాడు. దేవుని స్తోత్రం. అందునిమిత్తమే దేవుని వాగ్దానం మనం విశ్వసించాలి. ఈ యొక్క దైవిక స్వస్థతలు ఉంటూ ఉన్న మన మేలేంటంటే మన విశ్వాస జీవితం ఏమవుతుంది? కట్టబడుతుంది. ఒక దానిలో స్వస్థత పొంది విడుదల పొందినప్పుడు విశ్వాసానుభవం మనం ఎదుగుచున్నాం. ఎదుగుదల లేని కనుపులు ఉన్న వాళ్ళకి ఏంటి? అవిశ్వాసం వస్తుంది అన్నమాట. కొన్ని పూల కుండీలు మొక్కలు ఉంటాయి, అవి ఎక్కువగా పెరగవు, పెద్ద వృక్షాలుగా మారవు. ఎందుకని? దాని కెపాసిటీ అంతవరకే, కుండీలో ఉన్నంతవరకే, తొట్టిలో ఉన్నంతవరకే. ఆ విధంగా విశ్వాసం కూడా పెట్టుబడి మనం పెట్టాలి. హృదయాన్ని దేవునికి అప్పగించాలి. ఈ హృదయాన్ని యేసుకు అంకితం చేయాలి. ప్రభువా, నీకు మాత్రమే ఈ హృదయము సొంతం. విశ్వాస జీవితానికి సొంతం. విశ్వాసం జీవించాను, విశ్వాసం నిద్రిస్తాను, విశ్వాసం మీరు రాకడ ఎదుర్కోబోతాను. అదే మన విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం లేని వారు దేవునికి ఇష్టలేంటి వాళ్ళు అసాధ్యం అని చెప్పి మనం హెబ్రీయుల రాసిన పత్రిక 11:6 మనం చదువుతున్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైంట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. తన్ను వెదుకు వారికి, అందరు కాదు, తన్ను వెతకేవారు కొద్ది మంది వెతుకుతారు. స్వస్థత కోసం కొద్ది మంది బాప్తిసం పొంది ఉండొచ్చు, పరిశుద్ధాత్మ పొంది ఉండొచ్చు, రక్షణ పొంది ఉండొచ్చు. అయినప్పటికీ కొద్ది మందే దైవిక స్వస్థతలో ఉంటారు. మిగిలిన వారు భయం, ప్రాణ భయం. దేవుని స్తోత్రం. దైవిక స్వస్థతలు ఉన్నప్పుడు మూడు రకమైన మేలు నువ్వు పొందబోతున్నావు. ఒకటి, విశ్వాసం అంటున్నది కట్టబడుతుంది. విశ్వాస జీవితం కట్టబడుతుంది. విశ్వాస జీవితంలో ఎదగాలి. ఎంతవరకు నువ్వు ఎదుగుతూ ఉంటావు అంతవరకు నీకు శోధనలు కష్టాలు ఇవన్నీ కూడా వస్తావు. అంటే అప్పుడు ఏం చేయాలి? ఇంకా నువ్వు ఎదుగుతూ ఉండాలి. ఒక మొక్క నాటితే ఆ విధంగా ఉండదు. అది ఎలాగుంటుంది? ఎదుగుతూ ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఎదగలేదంటే అర్థం ఏంటి? దానిలో ఏదో లోపం ఉంది. గాలి లేక వెలుతురు లేక నీళ్లు లేక ఎరువు, మంటిలో మార్పు, ఇవన్నీ ఒకవేళ ఉండటం వలన ఆ విధంగా మొక్క ఏమవుతలేదు, ఎదుగుదల లేదన్నమాట. ఎదుగుదల లేని వాడుగా ఉంటాడు. అతని పేరేంటి? మరుగుజ్జు లేక పొట్టివాడు. ఎప్పుడు చూస్తున్నా అదే విధంగా ఉంటాడు. కాబట్టి మన విశ్వాసంలో ఒకే విధంగా ఉండకూడదు. ఏది ఉండాలి? ఎదుగుతూ ఉండాలన్నమాట. హల్లెలూయా. ఎంతవరకు ఎదగాలి? మరణంతో పోరాటం మాట. అంతవరకు ఎదగాలన్నమాట. చిన్న చిన్న కార్యాలు కాదు. ముందు చిన్న చిన్న కార్యం మన నమ్మకంగా ఉంటే పెద్ద కార్యాలు కూడా మనం ఎలాగుంటాం? పౌరుషంగా ఉంటాం అన్నమాట. వైరాగ్యంగా, ఓ మానవా రమ్ము అని చెప్పి నువ్వు ఆజ్ఞాపించి ఎక్కడికి వస్తా మరణం? సమస్త కాలగతులు ఎక్కడున్నాయి? యెహోవా వశములో ఉన్నాయి. ఆయన అనుమతి లేని తలలో వెంట్రుకని భూమి మీద పడదు. భయపడుతూ ఎంతోమంది పరిగెత్తు వెళ్ళిపోతున్నారు. దేవుని స్తోత్రం. దైవిక స్వస్థత ఉన్నప్పుడు విశ్వాస జీవితం మొదటగా ఏమవుతుంది? కట్టబడుతుంది. రెండవదిగా, పాపములను మనం కనుగొని వాటి నుంచి విడుదల పొందుటకు మనకు సహాయం చేస్తుంది. కనుక ఈ సమయంలో నేను పాపినని చెప్పి మనుషుడు ఏం చేస్తుంటాడు? వెతుక్కుంటూ ఉంటాడు అన్నమాట. ప్రభువ, నాలో ఉన్న కొరత ఏంటి చూపించు ప్రభువ, నాలో ఉన్న బలహీనతలు, నాలో ఉన్న దోషాలు, నాలో అతిక్రమలు, విగ్రహారాధన, పాపము, శాపము, రుగ్మతలు, ఇవన్నీ కూడా రావడం గల కారణం ఏంటి? నాలో ఉన్న పాపం ప్రభువ. అనేక మంది హింసించాను, తల్లిదండ్రుల మాట వినలేదు ప్రభువ, దూషించాను, తల్లిదండ్రుల మాట వినన వాళ్ళ కండ్లు లోయకాకులు పీకు నేను వ్రాయపడి ఉంది. దేవుని స్తోత్రం. కనుక ఇటువంటి అనుభవాలను జీవించాను, తల్లిదండ్రులు ఎదిరించాను, విరోధంగా జీవించాను, మీకు విరోధంగా జీవించాను, తల్లిదండ్రులు విరోధంగా జీవించాను, ఇతరులు విరోధంగా జీవించాను, నన్ను క్షమించు ప్రభువా. నాలో దోషములు, నేను మాట వినలేదు, అవిధేత చూపాను, లెక్కలేని అనుభవాలు ఉన్నాను, లోపల స్వభావంతో జీవించాను, ఇటువంటి అనుభవాలు ఉండటం వలన నాలో ఈ శాపముంద ప్రభువా, నాలో ఈ పాపముంద ప్రభువా, ఈ అతిక్రమం ఉంద ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని మన పాపములు మనుషుడు ఎప్పుడు ఒప్పుకుంటున్నాడు? ఆ విధంగా రోగిగా ఉన్నప్పుడు తన పాపములను చక్కగా కనుగొంటున్నాడు అన్నమాట. కనుగొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టగలుగుతున్నాడు. మూడవదిగా,
మూడవదిగా తన వ్యక్తిగత జీవితంలో దైవ భయము కలుగుతుందన్నమాట. దేవుడు ఉన్నాడు, ఆయనకు విరోధంగా జీవిస్తే కఠినంగా ఆయన ఏం చేస్తాడు, శిక్షిస్తాడు అనేటువంటిది భయం వస్తుంది. ఇప్పుడు వ్యాధి రోగము కఠినముగా నడిపించబడుతున్న సందర్భంలో అప్పుడు మనకు భయం కలుగుతుందన్నమాట. దేవుడు ఉన్నాడు, దేవుడు ఈ విధంగా చేస్తున్నాడు, నన్ను సరిచేయటానికి నన్ను శిక్షిస్తున్నాడని చెప్పి అప్పుడు దేవుని భయం మనకు కలుగుతుంది. ఈ మూడు కార్యాలు కూడా ఒక మనుషుని యొక్క దైవిక స్వస్థత కొరకు అనుభవిస్తూ ఎదురు చూస్తున్న వారిలో ఈ మేలు కలుగుతుంది అన్నమాట. మూడు రకములైన మేళ్ళు. ఒకటి, విశ్వాస జీవితం కట్టి లేపబడుతుంది. రెండవదిగా తన పాపములను కనుగొని ఒప్పుకోలు చేసి విడిచిపెట్టే అనుభవం. తదుపరి, మనుషులతో వెళ్ళి సమాధాన పట్టం. రోగముతో వ్యాధితో ఉండే మనుషుడు ఇంట్లో ఎవరికేముండదు, సమాధానమే ఉండదు. అయ్యో ఎప్పుడు ప్రాణం విడిచిపెడతాడో, ఈ రోగంతో కష్టపడుతున్నాడు, తిండి లేదు, ఆహారం నీళ్లు లేదు, ఏం తీసుకుంటలేదు, ఎప్పుడు చనిపోతాడు, ఏంటో, ఈ విధంగా క్షీణించిపోతున్నాడని చెప్పి మనసంతా ఎవరి మీద ఉంటుంది, కుమారుని మీదే లేదా రోగి మీద ఉంటుంది అన్నమాట. అప్పుడు సంతోషం ఉంటుందా, ఉండదు. సమాధానం ఉంటుందా, సమాధానం ఉండదు. ఇంట్లో ఏ వ్యక్తికి సమాధానం ఉండదు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రోగిగా ఉన్నాడంటే, మానంతో పోరాడుతున్నాడంటే ఆ ఇంట్లో సమాధానమే ఉండదు. అందుకే రెండుదిగా ఏం చేయాలి, నీ తప్పిదములు, నీ పొరపాట్లు, నీ పాపములు కనుగొని విడిచిపెట్టి రెండోది నువ్వు ఏం చేయాలి, నీ సహోదర దేవునందు భయం కలుగుతుంది. దేవునికి విరోధంగా జీవిస్తే దేవుడు శిక్షిస్తాడు, ఆయన గాయపరుస్తారు, ఆయన దెబ్బలు కొట్టని చెప్పి భయం కలుగుతుంది అన్నమాట. మూడు అనుభవాలు దైవిక స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మూడు ముఖ్యమైనటువంటి ఆ మేళ్ళు మనకి కలుగుతుందన్నమాట. దేవునికి స్తోత్రం కలిగినగాక అందునిమిత్తమే ప్రభు యేసు క్రీస్తు ఆయన మనకు నిజమైనటువంటి వైద్యుడిగా ఉన్నాడు. ఆయనే రక్షకుడు. ఎటువంటి వ్యాధి అయినా సరే రోగులు ఆయన ఎద్దకు వచ్చినప్పుడు అందరూ బాగు చేసి పంపించేశారు. అపోస్తలుల పౌల భక్తుడు ఒక సందర్భంలో వ్యాధులు రోగములు కొన్ని సందర్భాలు వెంటనే పోవు, అప్పుడు మనం ఏం చేయకూడదు, కలవరపరచబడకూడదు, వెంటనే ప్రార్థన చేస్తూ కొన్ని వెంటనే తొలగిపోతాయి, వెంటనే స్వస్థత దేవుడు ఇచ్చాడు వెళ్ళిపోండి అంటే వెంటనే స్వస్థత, వెంటనే విడుదల, కొన్ని వెంటనే దొరకవు. అప్పుడు మనకేం కలగకూడదు, అవిశ్వాసం రాకూడదు. ఒక నిర్ణయించబడిన సమయం ఉంటుంది, ఆ సమయం వరకు నువ్వేం చేయాలి, కనిపెట్టాలి, అధైర్య పడకూడదు, భయపడకూడదు. దాని వరకు వాగ్దానం పట్టుకుని ప్రభువా నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని చెప్పారు. మీ వాగ్దానం మాకు ఏంటి, దిక్కు. రెండవది వృత్తాంతంలో 20:9 కూడా చదవండి, నీవే మాకు దిక్కు అని చెప్పి యెహోషాపాత రాజు ప్రార్థన చేస్తున్నాడు. చదవండి, చాలు, ఎవరి దిక్కు, నీవే మాకు దిక్కు. ఇప్పుడు ఎవరి దిక్కు, దేవా 5 నెలలు చూశాను, 2 నెలలు చూశాను, 3 నెలలు చూశాను, 4 చూశాను, ఇక వైద్యుడా నీవే నాకు దిక్కు, వైద్యశాల ఎక్కడ ఉందా అని చెప్పి మళ్ళీ వెతుక్కుంటూ పరిగెత్తున్నాను. మందు ఔషధమా, ఇక నీవే నాకు దిక్కు, అలా కాదు. యెహోషాపాతు వైరాగ్యంగా ఉపవాసం ఉండి శత్రువులను జయించడానికి ఎలా ప్రార్థన చేశాడు, ఈ శత్రువులను జయించడం మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు. దేవుడే వారి పక్షం నిలిచిండి యుద్ధం చేశారు. శత్రువులు వారికి వారే కొట్టుకుని వాళ్ళు వాళ్ళు చంపుకుని వాళ్ళే చనిపోయారు. ఆ విధంగా వ్యాధి అనే శత్రువు, రోగమైన శత్రువు, రుగ్మత అనే శత్రువు, అది ఎటువంటి సమస్తమైనటువంటి శత్రువు అయినప్పటికీ, కఠినమైనటువంటి వ్యాధులైనప్పటికీ, వైద్యులు కూడా అంతపట్టిన వ్యాధులైనప్పటికీ, ఎన్ని సంవత్సరాల జీవితంలో శరీరం నివాసం చేసినప్పటికీ ఉండటానికి వీలు కాదు. ఏం చెప్పాలి నువ్వు, ప్రభువా నీవే నాకు దిక్కు, ఈ శత్రువులను జయించిన నాకు శక్తి చాలదు, ఈ వ్యాధులు రోగములను జయించిన నాకు శక్తి చాలదు, నీవే నాకు దిక్కు అని ఎవరైతే చెప్తున్నారో, అప్పుడు నెలలు కాదు, సంవత్సరాలు కాదు, దేవుడు నీ పక్షం నిలిచిండి ఆయన యుద్ధం చేయగలుగుతున్నాడు, నిన్ను స్వస్థపచ యెహోవా నేనే అని చెప్పగలుగుతున్నాడు. హల్లెలూయా, నీవే మాకు దిక్కని ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అప్పగించుకుంటున్నారో అటువంటి వారిని ఎవరిని కూడా ఆయన ఒట్టిగా పంపటం లేదు. ఈ ఆరాధన మూలముగా ప్రతి వారిని కూడా స్వస్థపచ్చి ఆయన పంపబోతున్నాడు. రోగిగా ఉండుట ఆయనకి ఇష్టం లేదు, దేవుని స్తోత్రం. కనుక అనేక దినాలుగా ఉండుట ఆయన చిత్తం కాదు. రోగులు తక్షణమే వాళ్ళు స్వస్థత పొందగలుగుతున్నారా, వెంటనే విడుదల పొందుతున్నారా, కొంతమంది పొందుతున్నారు, కొంతమంది తక్షణమే విడుదల పొందటం లేదు. అప్పుడు అధైర్యపడిన అవసరం లేదు, దానికి నియమించబడిన సమయం ఉంది. అంతవరకు ఓపికతో నువ్వు కనిపెట్టాలి. యోబు ఏ విధంగా కనిపెట్టాడు అలాగ నువ్వు కనిపెట్టాలి. ఒకవేళ మానవ సన్నించినా నీ భయపడద్దు, ఓ మానవా నీ విజయం ఎక్కడని మనం ఆజ్ఞాపిస్తున్నాం, మా నాన్న మనం శపించున్నాం, యేసు మానాధికారిని ఎదిరించాడు, ఆయన జయించున్నాడు. హల్లెలూయా.
వ్యాధితో చనిపోతానని చెప్పి నీవు భయపడద్దు, రోగంతో చనిపోతానని చెప్పి నీవు భయపడద్దు. యేసు మానాధికారిని గెలిచున్నాడు, నీకు మానమే లేదు. హల్లెలూయా. రోగంతో చనిపోతానని చెప్పి నీకు సందేహం తీసుకొచ్చే సాతాన్, నీ భయపడద్దు. కృషించని నీ దేహాన్ని తిరిగి జీవింపజేసే శక్తే పరిశుద్ధాత్మ శక్తి. యేసు ప్రభుని మృతులో నుండి లేపింది ఎవరో? పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. మానించిన యేసుని మూడో దినమందు పునరుద్ధాన శక్తితో లేపినప్పుడు, మృతమైన శరీరాన్ని లేపినప్పుడు, వ్యాధితో రోగంతో నీ శరీరాన్ని లేపలేదా? లేపగలదు. హల్లెలూయా. ఎటువంటి తీక్షణ రోగం ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ ఇక ఈ ఉదయకాల సమయంలో నిలవటానికి వీలులేదు. నిలవదు, నిలవదు. అందరి మీతో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పగలుగుతున్నాడు. దేవా నీవే మాకు దిక్కు, నీవే వైద్యుడు, వైద్యులు సిగ్గుపరిచే దేవుడు, ఔషధాలు సిగ్గుపరిచే దేవుడు, నీవే నాకు వైద్యుడిగా ఈ ఉదయకాల సమయంలో సహాయం చేయండి. నీ తప్పిదలు ఒప్పుకోవాలి. తక్షణమే కొంతమందికి స్వస్థత దొరకటం లేదు. ఒక సందర్భంలో తోఫ్రీమ్ కూడా అపోస్తలిక పౌలు ఆ విధముగా రోగిగా ఉన్నప్పుడు అతన్ని విడిచి ప్రయాణం చేసేట్లు మనం చదువుతున్నాం. అపోస్తలం పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక చదవండి, 4:20. త్రోఫీము, శిష్యశైలి చదవండి. త్రోఫీము రోగి అయి ఉన్నప్పుడు అపోస్తలం పౌలు భక్తుడు అతని విడిచి నేను వచ్చిదని చెప్పాడు. అంటే ఆయన స్వస్థత పొందలేదు. మన అనుకున్న తక్షణమే స్వస్థత పొంది దేవుడు క్రియ చేశాడు. వెంటనే విడుదలేకపోతే ఇంక దేవుడు నా ప్రార్థన వినలేదు, జవాబు ఇవ్వలేదు అని చెప్పి మనం పారిపోకూడదు. గ్రంథంలో చదువుతున్నాం, నా వంటి వాడు పారిపోవచ్చున. భక్తుడు ఏం చెప్తున్నాడు? పాత్ర పరిశుద్ధుడు నా వంటి వాడు పారిపోవచ్చునని చెప్తున్నాడు. హల్లెలూయా. పారిపోకూడదు, ఉన్న చోట ఉండి, ఉన్న చోట ఉండి మనం విడుదల పొందాలి. హల్లెలూయా. త్రోఫీము ఆ విధంగా రోగి ఉన్నప్పుడు అపోస్తలం పౌలు భక్తుడు ఏం చేశాడు? అతను విడిచి వెళ్ళిపోయాడు. అంటే ఆ సమయం వచ్చిన తర్వాత అతడు స్వస్థత పొందుతాడు. అంతవరకు అతను ఏం చేయాలి? ఆ ప్రదేశం కనిపెడుతుండాలి. అపోస్తలిక పౌలు భక్తుడు వెంటనే స్వస్థత పొందాడా? పొందలేదు. దానికోసం ముమ్మారు కూడా ప్రభువా ఈ ముళ్ళు తీసేయమని చెప్పి ముమ్మారు వేడుకున్నాడు. సరే నా కుమారుని ముళ్ళు తీసేస్తానని చెప్పి ప్రభు తీసేశాడా? తీసేశాడు. చెప్పండి, తెలియదు. చదవండి 7-9 వరకు చదవండి. అపోస్తలం పౌలు భక్తుడు రాసిన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:7-9 వరకు చదవండి. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా ఉండే నిమిత్తం నాకు శరీరములో ఏంటిది? ఒక ముళ్ళు. నేను అత్యధికంగా హెచ్చిపోకుండా ఉండే నిమిత్తం నన్ను నలగొట్టుకు సాతాన్ని దూతగా నియమించాను. ముమ్మారు కూడా అపోస్తలం పౌలు వేడుకున్నారు. అందుకే నేను స్వస్థపరుస్తానని ప్రభు చెప్పారా? చెప్పలేదు. అప్పుడు ఏం చెప్పారు? నా కృప నీకు చాలును. అంటే ఆయన కృప మనకుంటే ఏం చేస్తాం? ఓర్చుకుంటాం, భరించగలుగుతాం, సహించుకుంటాం, నోరుకు తాళం వేస్తాం, కండ్లకు తాళం వేస్తాం, చెవులకు తాళం వేస్తాం, శరీరానికి తాళం వేస్తాం. ఆయన కృప లేదంటే ఒక మాటకి 10 మాటలు మాట్లాడతాం. ఆయన కృప లేదంటే వెంటనే ఏం చేస్తాం? వెంటనే ఔషధం ఉపయోగిస్తాం, లేదని వైద్యశాలకు పరిగెత్తుంటాం. అక్కడ ఏమీ లేదు, కృప లేదు, నష్టపడిపోయింది. కృప ఉన్నప్పుడు మానంతో పోరాటం మాట. ఓ మానమా రమ్ము, వ్యాధి రోగమా రమ్ము అని చెప్పి మనం ఏం చేయాలి? వాటిని పిలవాలన్నమాట, ఆహ్వానించాలన్నమాట. దేవునికి స్తోత్రం. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పి ఆయన చెప్పాడు. ఆ వాగ్దానం పట్టుకొని ఫలానా సంవత్సరంలో నీటి బాప్తిసం ద్వారా నేను మానించానని నీకు తెలియదా అని చెప్పి ఏం చేయను? నీ పుట్టిన రోజుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయులు పుట్టిన దినం ఏంటది? మారు మనసు ద్వారా జన్మించిన దినమే పుట్టినరోజు. బాప్తిసం ద్వారా జన్మించిన దినమే పుట్టినరోజు. పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకం పొందినమే లాంటిది పుట్టినరోజు. చిన్నపిల్లకి పుట్టినరోజు, ముసలోళ్ళ కూడా ఏంటి, వృద్ధులు కూడా పుట్టినరోజు. ఏబు గ్రంథం 3 చదువుతున్నా, పుట్టిన దినాన్ని లేకుండా ఉండను గాక అని చెప్పి నా తల్లి యొక్క గర్భద్వారము ముయ్యబడను గాక అని చెప్పి తన్ను తాను శపించుకుంటున్నాడు. మనుషుడు ఏం చేస్తున్నాడు? వాటిని ఏం చేస్తున్నాడు? ఆచారం కింద ఆచరిస్తున్నాడు. ఏబు గ్రంథం 3 చదవండి. నేను పుట్టిన దినము లేకపోను గాక. ఇప్పుడు మన ఏంటి, నేను పుట్టినరోజు వచ్చిందండి. ఈ స్వీటు, హాటు, కేకులు, ఇంకేంటి పండ్లు, పలహారాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈరోజు పుట్టిన దినం అండి. ఏంటి? పుట్టినరోజు, బర్త్డే. స్తోత్రం. ఆ విధంగా తమ్మును తాము కనపరుచుకుంటున్నారు. ఇది లోకములు ఉండే పద్ధతి. దేవుని స్తోత్రం. కనుక దేవుని పిల్లలు ఒక పాత నిబంధన పరిశుద్ధుడే జన్మదినాన్ని శపించుకున్నప్పుడు
మనం నూతన నిబంధన కాల పరిశుద్ధం మనం ఎలాగ ఉండాలి? అప్పుడే అనే ప్రకటన వచ్చింది, నేను పుట్టిన దినం లేకుండా ఉండునగాక అని చెప్తున్నాడు. హల్లెలూయా. కనుక మన పుట్టిన దినాలు లేవు, మర్చిపోవాలి వాటిని. కొంతమంది పుట్టిన రోజులు, ఇంకేంటి చనిపోయిన రోజు, జ్ఞాపకార్థాలు, ఆ తర్వాత రిటైర్మెంట్ డే, పదవి విరమణ దినాలు, పెండ్లి దినం అంట, ఇంకేంటి పెండ్లి రోజు, దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. షష్ఠి పూర్తి, ఈ విధంగా అనేక రకములుగా ఆచరించేటువంటి అనుభవం ఉన్నట్లయితే నీకు ప్రకటన లేదని అర్థం మాట. దేవుని రాజ్యం ప్రవేశించాలంటే నీ మనోనేత్రములు ఈ ఉదయకాల సమయంలో వెలిగింపండుగాక. హల్లెలూయా. పుట్టిన దినాన్ని, జన్మదినాన్ని శీపించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ నూతన పొందిన కాలంలో కూడా మన పుట్టినదినం ఏంటి? రక్షణ దినం. ఆ దిన ముందు ఏం చేయి? సంతోషం కూటం పెట్టుకో, ఆనందించు. పుట్టినరోజు ఏంటి? రక్షణ దినం, మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ. ఈరోజు ఏంటి? నా పుట్టినరోజు అండి. అప్పుడు పెట్టుకొని కూటం, సంతోషంగా పెడతాం. హల్లెలూయా. ఇస్సాకు పాలు విడిచిన దినమున గొప్ప విందు చేయించిన ఎవరైనా? అబ్రహాం. పాలు విడిచిన దినమున విందు చేయించాడు, పుట్టినరోజు చేయలేదు. ఇంకా నీవు ఆ విధంగా ఆచారంగా ఆచరించావంటే దేవుని రాజ్యం ప్రవేశింపలేవు. దేవుని వాక్యం ఆధారం లేనే లేదు మాట. దేవునికి స్తోత్రం. కనుక అబ్రహాము ఇస్సాకు పాలు విడిచిన దినమన గొప్ప విందు చేయించను. ఆ విధంగా మీ పిల్లలు పాలు విడిచిన దినమన అన్నం పెడతారు కదా, అన్న ప్రసన్నం చేస్తారు, అప్పుడు మంచి విందు చేసుకో, మంచి కూటం పెట్టుకో, సంతోషం. రక్షణ పొందిన దినమన కూటం పెట్టుకో, ఎంతో సంతోషం. కృతజ్ఞతగా కూటం పెట్టుకో, ఎంతో సంతోషం. హల్లెలూయా. అంతేగాని పుట్టినరోజు చచ్చినరోజు ఆ కోటలు వద్దండి. దేవుని స్తోత్రం. అవి గ్రంథాలు లేవు, అనుమతి ఇవ్వబడవు. దేవుని స్తోత్రం. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన స్వస్థపరచు యెహోవాగా ఆయన మనతో ఉన్నారు. హల్లెలూయా. కనుక అందరూ కూడా మన దేవుని సముఖంలో లేచి మనం నిలబడదాం. మీ దగ్గరున్న బైబిళ్ళు, పాటల పుస్తకాలు అన్నీ కూడా ముందు భాగం పెట్టండి. ఎవరికి స్వస్థత కావాలో వాళ్ళు నిలబడండి. స్వస్థత కావలసిన వాళ్ళు ఈ సమయంలో, చివరి సమయంలో ఆయన మన స్వస్థపరచబోతున్నాడు. స్వస్థపరిచి యెహోవాగా మన మధ్యలో సంచరించినాడు. ఆయన స్వస్థపరిచే సమయం ఆసనమైంది. అపోస్తలం పౌలు ముమ్మారు వేడుకున్నాడు. అయినప్పటికీ ప్రభు చెప్పారు, నా కృప నీకు చాలును. దేవుడు నియమించబడిన సమయంలో ఆయనను బాగు చేయగలుగుతున్నాడు. ఏ శాతం విశ్వాసం రమ్ము, నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టు. అందరు కండ్లు మూసుకోండి, ఎవరు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు, ఎవరినస్తలు, అందరు కండ్లు మూయండి. ఆయన మన మధ్యలో సంచరించినాడు. రోగిగా ఉంటే ఏమాత్రం ఇష్టం లేదు, మాట్లాడిన వాళ్ళకి రోగాలు వస్తాయి, ఎవరు మాట్లాడద్దు. అంటి వ్యాధులు బయలుదేరుతున్నాయి, రోగాలు ప్రబలుతాయి, అందరి మీద కండ్లు మూసుకోనండి. ఎవరు నోరు తెరిచి మాట్లాడద్దు, దేవునితో మాట్లాడండి. ప్రభువా, ఈ ఉదయకాల సభలో మీకు అప్పగించుకుంటున్నాను, నిన్ను స్వస్థపచే యెహోవాను నేనని చెప్పాడు ప్రభువా. మీ వాగ్దానం నాకు సొంతం ప్రభువా. ఆ విధంగా సాతాను కూడా పుట్టిన దినాన్ని, బాప్తిసం పొందిన దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పలానా సంవత్సరంలో పలానా దినమందు బాప్తిస అనుభవంలో నేను మానించాను, నీకు తెలీదా అని ఆజ్ఞాపించాలి. నిన్ను స్వస్థపచే యెహోవాను నేనే అని చెప్పారు ప్రభువా, నేను దాన్ని నమ్ముతున్నాను అని నమ్మాలి. వాగ్దానం జ్ఞాపకం చేసుకోవాలి, వాగ్దానం ఎత్తిపట్టుకోవాలి, వాగ్దానం విశ్వసించాలి. అప్పుడు వాడు మీ అద్దె నుంచి పారిపోగలుగుతున్నాడు. సాతానికి తలని వాడు ప్రభు యేసు క్రీస్తు చితకొట్టుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి రోగమైనా ఆయనను బాగు చేయడు శక్తి గల దేవుడు మన మధ్యలో సంచరించాడు. అందరూ కూడా దేవుని సముఖంలో నిలబడండి, అందరూ కండ్లు మూసుకోండి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా వ్యాధితో వెళ్ళకూడదు, అందరూ కూడా సాక్ష్యం చెప్పి వెళ్ళాలి. ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నాకు ఏ వ్యాధి లేదు, నన్ను బాగు చేశాడని చెప్పాలి. ఎటువంటి వ్యాధి అయినా, బలహీనత అయినా సాతాను శక్తులు పోరాడుతున్నప్పటికీ ఏది కూడా ఉంటాను వీలు కాదు. అందరూ చప్పట్లు కొట్టాలి, అందరూ చప్పట్లు కొట్టి పాట పాడడు పాడాలి. అందరూ కూడా అభిషేకానికి అప్పగించుకోవాలి. అభిషేకం ద్వారా ప్రభు యేసుక్రీస్తు శరీరాన్ని లేపిన ఆత్మ వ్యాధితో రోగముతో నిన్ను కూడా లేపగలే శక్తి మన మధ్యలో ఉంది. ఎండిపోయినటువంటి ఎముకలు, ఎండిపోయిన ఎముకలారా, మీ పైన మాంసం పొదిగింపబడినగాక, నరములు పొదిగింపడినగాక, చర్మం పొదిగింపడినగాక అని వెంటనే ఆ విధంగా జరిగింది. ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ప్రవచన అయితే వెంటనే తిరిగి గొప్ప లెక్కించమని ఇస్రాయేల్ ప్రజలుగా లేచి నిలబడ్డారు. ఈ సమయంలో కూడా నిన్ను స్వస్థపచ్చు
యెహోవాగా ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. అందరు ముసుగు వేసుకోండి, అందరు కండ్లు ముయ్యండి. ఎవరు కూడా ఈ సమయంలో విడుదల లేకుండా ఎవరు వెళ్ళిపోవద్దు. అందరు స్వస్థత పొందాలి, అందరు విడుదల పొందాలి, అందరు ఆరోగ్యంగా వెళ్ళాలి. హల్లెలూయా. ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడద్దు. కళ్ళు తెరిచారంటే వాడు నీలో ప్రవేశిస్తాడు. వారు చిన్నవారైనా పెద్దవారు సరే తర్వాత బాధపడద్దు. కళ్ళు తెరిచారు వాడు ప్రవేశిస్తాడు. ఎవరు చోటు ఇవ్వద్దు. అందరూ కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, అప్పగించుకోండి, ఆత్మకు అప్పగించుకోండి. పరిశుద్ధ ఆత్మ మన మధ్యలో సంచరించినాడు. వ్యాధితో ఉంటే దేవునికి ఇష్టమే లేదు. ఆయన పరలోక రాజ్యంలో వ్యాధి లేదు, వేళ్ల పరిపాలన వ్యాధి లేదు, ఏదేళ్ళలో వ్యాధి లేదు. ఈ భూమి మీద కూడా వ్యాధితో ఉంటే దేవుని చిత్తమే కాదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పొందేదనో యేసుని గాయములచే చప్పట్లు కొట్టు, వాయిద్యాలు వాయించొద్దు. పొందేదనో యేసుని గాయములచే స్వస్థత నొందేదను పొందేదను. ఆమేన్. స్వస్థ నొందేదను పొందేదను యేసుని గాయములచే స్వస్థత నొందేదను పొందేదను యేసుని గాయములచే స్వస్థత నొందేదను పొందేదను. హల్లెలూయా. యేసుని గాయములచే స్వస్థత పొందేదను యేసుని గాయములచే స్వస్థత నొందేదను పొందేదను యేసుని గాయములచే స్వస్థత నొందేదను. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. వ్యాధులకి మనం దాసులం కాదు. మనకు పట్టుదల కలగాలి, వైరాగ్యం కలగాలి. ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి మనం నడవాలి. ఆయన వాక్కును మనం శ్రద్ధగా వినాలి. అనుసరించి నడిచినప్పుడే ఐగుప్తులో కలగజేసిన రోగములో ఏది మీకు రాని అని చెప్పి, ఏది రాని అని చెప్పి దేవుడు మనకు వాక్కిచ్చాడు. ఆయన అసత్యవంతుడు కాదు, సత్యవంతుడు. వాక్కిచ్చిన దేవుడు యథార్థవంతుడు. ఆయన రానివడు. నిన్ను స్వస్థపరిచి హోవను నేనే. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. కలవర పడకు, దిగులు పడకు, వేదన పడకు, అవిశ్వాసం ఉంచొద్దు. విశ్వాసం యొక్క కన్నులతో యేసుని అప్పగించుకుని, ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించండి, నా పాపముల కొరకు మీరు కల్వరి సిలువలో యజ్ఞమై ఉన్నారు ప్రభువా, నేను నమ్ముతున్నాను. ఈ సమయం నేను మీకు అప్పగించుకుంటున్నాను. నీ వ్యాధిని చూడొద్దు, నీ వయసుని చూడొద్దు. నీ వ్యాధిని తొలగింపచేసే శక్తి పరిశుద్ధాత్మ దేవుని కలదు. మృతులను లేపు అని ఆత్మ నీలో నివసించినట్లయితే తన ఆత్మ ద్వారా ఈ సభలో జీవు చేసే శక్తి మనలో తీ చేసిన. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఓ శబల చురబ హలబక చురబక చుర. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. ఓ శబల చురబ హలబక చుర మహిమ నీ యొద్ద నిలిచి ఉంది. మహిమ నీ యొద్ద నిలిచి ఉంది. ఎవరైతే అప్పగించుకున్నారో వారిని స్వస్థపరుస్తుంది. ఎవరైతే అప్పగించుకున్న వారిని స్వస్థపరుస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ఓ శబకరబల చురో. ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పొందేదను యేసుని గాయములచే స్వస్థత నొందేదను పొందేదను యేసుని గాయములచే స్వస్థత నొందేదను. ఆమేన్. పొందేదను యేసుని గాయములచే స్వస్థత నొందేదను పొందేదను యేసుని గాయములచే స్వస్థత నొందేదను పొందేదను యేసుని గాయములచే స్వస్థత నొందేదను. ఆమేన్. హల్లెలూయా. ఓ శబకర బంధురవర బకర బక శబకర బక చిర. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా
ఓ శబల చురబ హలబక చురబ కరబల రివల చురాలబక శబక చుర. ఎంతటి వ్యాధి, ఎంతటి వ్యాధి ఇక నీలో లేదు, ఎంతటి రోగం నీలో లేదు. నిన్ను స్వస్థపచే యెహోవాగా ఆయన నీ మధ్యలో తీర్చేస్తున్నాడు. ఆయన స్వస్థపచ్చుంటున్నాడు, నిన్ను బాగు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు నీ రక్తములు శక్తి ఉన్నది, యేసు నీ రక్తములు శక్తి ఉన్నది, యేసు నీ నామములో స్వస్థత ఉన్నది. స్వస్థతను చెప్పండి. స్వస్థత ఉన్నది, యేసు నీ రక్తములు శక్తి ఉన్నది, యేసు నీ రక్తములు శక్తి ఉన్నది, యేసు నీ నామములో స్వస్థత ఉన్నది. ఆమే, యేసు నీ నామములో స్వస్థత ఉన్నది, యేసు నీ రక్తములు శక్తి ఉన్నది. ఆమేన్, నీ రక్తములో శక్తి ఉన్నది, యేసు నీ నామములో స్వస్థత ఉన్నది, యేసు నీ నామములో స్వస్థత ఉన్నది, యేసు నీ రక్తములో శక్తి ఉన్నది, శక్తి ఉన్నది, యేసు నీ నామములో స్వస్థత ఉన్నది. ఆమేన్, యేసు నీ నామములో స్వస్థత. ఆమేన్, హల్లెలూయా. యేసు నీ రక్తములో శక్తి ఉన్నది, యేసు నీ నామములో స్వస్థత ఉన్నదని చెప్పి పాడండి. ఇప్పుడు ఎంతో మంది సగభాగం స్వస్థత పొందారు, ఇంకా సగభాగం ఉన్నారు. మీరు విశ్వాసం ప్రభు మీద ఉంచండి. యేసు మన మధ్యలో ఉన్నారు, ఆయన మహిమ మన మధ్యలో క్రియ చేస్తుంది. అందరూ కూడా విశ్వాసం పాడి ఆయన మన విడుదల పొందాలి. ఆమేన్. యేసు నీ రక్తములో శక్తి ఉన్నది, యేసు నీ రక్తములో శక్తి ఉన్నది, యేసు నీ నామములో స్వస్థత ఉన్నది. ఆమేన్, యేసు నీ నామములో స్వస్థత ఉన్నది, యేసు నీ రక్తములో శక్తి ఉన్నది, యేసు నీ రక్తములో శక్తి ఉన్నది. ఆమేన్, యేసు నీ నామములో స్వస్థత ఉన్నది. ఆమేన్, యేసు నీ నామములో స్వస్థత ఉన్నది. ఆమేన్, యేసు నీ నామములో స్వస్థత ఉన్నది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యేసు నీ రక్తములో శక్తి ఉన్నది, యేసు నీ రక్తములో శక్తి ఉన్నది, యేసు నీ నామములో స్వస్థత ఉన్నది. ఆమేన్, యేసు నీ నామములో స్వస్థత ఉన్నది, యేసు నీ రక్తములో శక్తి ఉన్నది. ఆమేన్, శక్తి ఉన్నది, యేసు నీ నామములో స్వస్థత ఉన్నది. ఆమేన్, యేసు నీ నామములో స్వస్థత ఉన్నది. ఆమేన్, యేసు నీ నామములో స్వస్థత ఉన్నది, యేసు నీ నామములో స్వస్థత ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఓ శబలక చుర, ఓ శబకరవక చురలవల హలబక చుర. ఆమేన్, శరవలక చుర, ఓ శబలక చురవక చురలవకరవక చురవక చుర. ఆమేన్, ఓ రివలకర వధరలవక చురే. ఆమేన్, హల్లెలూయా. ఓ శరవలక చుర. వ్యాధులకు మన బానిసలం కాదు. చెప్పండి, ఓ వ్యాధి నేను బానిసను కాదు అని చెప్పండి. ఓ వ్యాధి నేను బానిసను కాదు, ఓ రోగం నేను బానిసను కాదు అని నోరుతుని చెప్తే చాలు, వాడి మీద నుంచి పారిపోతున్నాడు. యేసు శక్తితో బాగు చేయబోతున్నాడు. పూర్ణమైన స్వస్థతను, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగజేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు యొక్క రక్తములో శక్తి ఉన్నది. యేసు క్రీస్తు ప్రభు నీ నిమిత్తమై 2000 సంవత్సరాలకి ముందుగా ఆయన కలువారి శిలువలో శాపగ్రహి అయి నీ కొరకే భరించున్నాడు. నీవు మోయవలసిన శిక్షను యేసు నీ కొరకు మోసినాడు. ఎంత కనికరం గల దేవుడు! శిలువలో వేలాడుతున్న ప్రతి వాడును శాపగ్రస్తుడు వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ పాపముని శాపముని రోగము కొరకు ప్రభు యేసు క్రీస్తు శాపగ్రహి వేలాడుతున్నారు. శాపగ్రహిగా శిలువలో ఆయన వేలాడుతున్నటువంటి దర్శనాన్ని అవుతాది తీరు చూడము. ఆయన శరీరములో ఉన్నటువంటి రుధిరములో ఉన్నటువంటి రుధిర ధారలను నీ కొరకై కార్చినటువంటి అనుభవాన్ని, రక్తాన్ని జ్ఞాపకం చేసుకొను. ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి రోగమైనా సరే
ఈ సమయంలో ఆయన నిన్ను స్వస్థపరిచి ఉన్నాడు. ఆయన వైద్యులకు వైద్యుడు, ఔషధానికి ఔషధమై యేసు యొక్క రక్తం, ఆ యొక్క రక్తం ప్రవహించబడుతూనే ఉంది. ఎవరైతే దాన్ని వాంఛిస్తూ అంగీకరిస్తున్నారో ఆ రక్తం వారిద్దరు ప్రవహిస్తుంది. యేసు రక్తంలో శక్తి ఉంది, యేసు నామంలో స్వస్థత ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఓ పాపికి ఎంతో భాగ్యమిదే, రోగికి దివ్యమైన ఔషధమే. పాపికి ఎంతో భాగ్యమిదే, రోగికి దివ్యమైన ఔషధమే. పాపికి ఎంతో భాగ్యమిదే, ఆమేన్. రోగికి దివ్యమైన ఔషధమే, పాపికి ఎంతో భాగ్యమిదే. రోగికి దివ్యమైన ఔషధమే, పాపికి ఎంతో భాగ్యమిదే. హల్లెలూయా. రోగికి దివ్యమైన ఔషధమే, పాపికి ఎంతో భాగ్యమిదే. రోగికి దివ్యమైన ఔషధం, ఆమేన్, ఆమేన్. ఔషధం, ఔషధం, యేసు రక్తం ఔషధం, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శరబల బచుర బహల బకచుర బకచుర, ఆమేన్, హల్లెలూయా. అందరు కండ్లు మూసుకునండి, అందరు కండ్లు మూసుకునండి. ఈ యొక్క ఆరాధన ద్వారా, యథార్థముగా ఈ ఆరాధన ద్వారా ప్రభు నన్ను స్వస్థపరుచున్నారు అని చెప్పి ధైర్యం కలిగిన వాళ్ళు మీ చేతులు మాత్రం పైకెత్తండి. అందరు కండ్లు మూసుకునండి, అందరు కండ్లు మూసుకునండి. ఈ ఆరాధన ద్వారా ప్రభు నన్ను స్వస్థపరిచారని నిశ్చిత కలిగిన వాళ్ళ చేతులు పైకెత్తండి. స్వస్థత లేని వారు పైకెత్తని చేతులు.